మూడు రంగులు తీసివేసి తెలుపు రంగు ప్రభుత్వ సచివాలయానికి వేయమని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అన్న విషయాన్ని ఈ రోజు పేపర్లో అందరూ చూసే ఉంటారు। ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక మనవి చేసుకుంటున్నాను। 9 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని అచ్చెన్నాయుడు గారి మీద ఏసీపీ కేసు పెట్టి ఈ రోజు ఆయన విచారిస్తున్నారు। మరి మన కళ్ళ ముందు జరుగుతున్న ఇన్ని వేల కోట్ల ప్రజాధనం వృధాని మనం ఎవరం ప్రశ్నించలేమా? 1300 కోట్లు పెట్టి మూడు రంగులు వేశారు, వాటి మీద హైకోర్టు సుప్రీం కోర్టులు మొట్టికాయలు వేసినా ఆ మూడు రంగులకి ఇంకొక రంగు కలిపి మళ్ళీ రంగులు వేశారు, వాటి మీద కూడా మళ్ళీ హైకోర్టు సుప్రీం కోర్టు దాకా వెళ్లి ఆ రంగులు తీయాల్సిందే అని నిర్ణయం ఇచ్చిన దాకా ఈ రోజు మరి ఆ రంగులు తీస్తున్నారు। లాయర్లకు ఎంత ఫీజులు చెల్లించారు? రంగులు వేయడానికి 1300 కోట్లు, మరి తీయడానికి 800 కోట్లు అవుతాయో ప్రజలందరూ ఊహకే వదిలేస్తున్నారు। 9 కోట్లకే ఏసీబీ కేసు పెట్టి ఇరికించినప్పుడు మన కళ్ళ ఎదురుగా అందరికి స్పష్టంగా అర్థమవుతున్న ఈ 2600 కోట్ల ప్రజాధనం వృధా అయిన దాని మీద మనం ఎవరి మీద ఏసీబీ కేసు పెట్టాలి? ఈ సలహా ఇచ్చిన వాళ్ళ మీద, ఈ సలహాని గుడ్డిగా ఆచరించిన అధికారుల మీద పెట్టాలా? మరి ఒక్కసారి ప్రభుత్వం పెద్దలు కూడా వీటి మీద మీరు స్పందించాలని కోరుకుంటున్నాను। 1300 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు పట్టి సీమని సృష్టిస్తే అదే 1300 కోట్లని గోడకు వేసిన సున్నం చేశారు। మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ధరలు పెంచారు, సిమెంట్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు, గత 2 వారాలుగా పెట్రోల్ ధరలు ఎంత పెంచారో వాహన ధరలకు తెలుసు, విద్యుత్ ధరలు కూడా పెంచారు। నిన్ననే కేంద్ర మంత్రి సీతారామన్ గారు ఒక మాట అన్నారు, మేము 2.70 రూపాయలకి యూనిట్ ధర మీకు ఇస్తుంటే మీరు దానికి 9 రూపాయలకి పెంచి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచారు అని ఆమె చెప్పింది తప్ప లేక నిన్న అది తప్పని అజయ్ కల్లం గారు చెప్పింది తప్ప అని దాని మీద స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సింది ఉంది। ఒకవేళ నిర్మలా సీతారామన్ గారు చెప్పిందే నిజమైతే రాష్ట్రం కష్టంలో ఉంది అని మీరు ఇష్టొచ్చినట్టు ధరలు పెంచుతున్నా కూడా ఈ రోజు ప్రతి పౌరుడు మన రాష్ట్రానికే కదా కడుతున్నాము, మన రాష్ట్రంకే కదా మన ఆదాయం ఇస్తున్నాం, మళ్లీ మాకే ఖర్చు పెడతారన్న ఒక ఆలోచనతో మీరు పెంచిన ధరల్ని మేము భరిస్తుంటే ఇష్టం వచ్చినట్టు తెలివి లేకుండా మూర్ఖంగా అహంకారంతో మూడు రంగులకని మీరు వృధా చేసిన ఆ కోట్లను ఈ రోజు వృధా చేయకుండా ఉంటే ఈరోజు పేదల మీద రేషన్ భారం పడేదా? ఇక పోలవరం ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న పెద్దలు మీతో కలిపి మా తెలుగుదేశం మీద విమర్శలు చేసిన కొంతమంది తటస్థులు పోలవరం మీద ఎన్ని మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో అవినీతి చేశారు, దేవినేని ఉమ గారు అవినీతి చేశారు, మేము అధికారంలో రాగానే ఆ అవినీతిని అనా పైసలతో సహా మీకు నిరూపించి వాళ్ళని జైల్లో పెడతామని మాట్లాడారు। కేంద్ర జల వనరుల శాఖ బీజేపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర జల వనరుల శాఖ పోలవరంలో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది। మరి గత సంవత్సరంన్నర కాలంగా మీరు చేసిన అసత్య ఆరోపణలకి జనాలు మిమ్మల్ని దేంతో కొట్టాలి? ఈరోజు 6 నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టారు, కరోనా గురించి ఏమాత్రమైనా చర్చ జరుగుతుంది అని ఊహించాం। 6 నెలలుగా వలస కూలీలు గాని, చిన్న చిన్న వ్యాపారాలు మూతపడి చిన్న వ్యాపారస్తులు గాని ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు। ఒక కరోనా మీద చర్చ లేదు, విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ మీద ప్రమాదం మీద గాని అందులో మరణించిన వారి పట్ల చర్చ లేదు, మీరు చేసిన పని 3 రాజధానుల బిల్లును పాస్ చేయించుకోవడంలో మీరు చేశారు। దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కటే మనవి, మనం పెట్టే ప్రతి పైసా మళ్లీ మన రాష్ట్రాన్ని ద్వారా మనకే ఉపయోగపడాలి। దయచేసి మనకు కూడా కోర్టుకెళ్లే హక్కు ఉంది, ఈ వృధాధనం మీద మనం కూడా కోర్టుకి వెళ్లొచ్చు।